మెయిన్గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఆన్లైన్ ప్రాబ్లమ్స్, రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. దయచేసి విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ సర్వేయర్లు కానీ ముగ్గురు అలర్ట్గా ఉండి పనిచేస్తే ఇక్కడ దాకా రావు సమస్యలు. దయచేసి మీరు ఎవరో ఒకరికి సపోర్ట్గా ఉండొద్దు, న్యాయం ఎవరుకుంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. మీరు ఒక చిన్న పొరపాటు జరిగితే జీవితాలు జీవితాలు మూడు తరాల వరకు కొట్టుకుంటా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. పొరపాటు చేయొద్దు, రెవెన్యూలో చిన్న పొరపాటు జరిగితే కొన్ని జీవితాలు పోతాయి. మీరు చేసే తప్పుకి వాళ్ళు శిక్షను వేస్తున్నారు. ఒక రైతుకు అన్యాయం జరిగితే, ఒక రైతు కట్టిన నీరు వస్తే ఆ అన్యాయం మీకేదో ఒక రూపంలో మీకు జరిగింది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల పొరపాటు అనేది చేయొద్దు. రైతుల దగ్గర డబ్బులు ఆశించవద్దు. మీరు ఫస్ట్ గవర్నమెంట్ శాలరీ ఇస్తుందా లేదా? మనకి ఇస్తుంది కదా. రైతుల దగ్గర డబ్బులు ఆశించమాకండి. మీరు దయచేసి రైతు పని మీద వస్తే పని చేసి పెట్టండి. ఇవాళ ఇచ్చిన అర్జీలు నెల రోజుల్లోపు సాల్వ్ అయిపోవండి. ప్రస్తుతం ఒక 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 100లో అవుట్ ఆఫ్ 100 రెవెన్యూ 53 ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు అనేది నెక్స్ట్ నేను వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి ఉండాలి. ఇవన్నీ నాకు ఒకసారి మీరు ఏ విలేజ్ వాళ్ళు వాళ్ళు తీసుకొని మా ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇస్తాను. విలేజ్ వైజ్ ఒక స్టేట్మెంట్ తయారు చేసి నాకు పంపించండి. ఇవాళ డేట్ వేసి డేటు, విలేజ్ నేము, సర్వే నెంబరు, ఎస్టేట్, ఆన్లైన్ ప్రాబ్లం ఒక స్టేట్మెంట్ తయారు చేసి నాకు పంపించండి. అవి సాల్వ్ చేయగానే ఆ షీట్ మీద ఆ డేట్ రోజు సాల్వ్డ్ అని చెప్పి వేరే కలర్ పెన్తో రాసి, రెడ్ పెన్తో రాసి సాల్వ్డ్ అని రాసి మాకు ఇప్పుడు అప్పుడు అప్డేట్ చేయండి. ఒక ఫోన్ నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి ఒకసారి దయచేసి అందరం. 8998550179 ఇది మన ఆఫీస్ ఫోన్ నెంబర్ అండి. మండలానికి ఒక ఫోన్ నెంబర్ పెట్టాము. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఈవినింగ్ తీసుకొని స్టేట్మెంట్ తయారు చేసి పెట్టండి నాకు ఒకసారి. ఏ విలేజ్ కా విలేజ్ పెట్టి అవి సాల్వ్ చేసినా కూడా సాల్వ్ చేసామని చెప్పి పెట్టండి. మీరు దయచేసి సీరియస్గా తీసుకోండి అమ్మా, లైట్గా తీసుకోవద్దు. మీరు మనకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుందంటే ప్రజల సొమ్ముతోనే ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇవే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంది. మండలం మొత్తం అన్ని గ్రామాల్లో లైన్ మెన్స్తో మాట్లాడి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తీసుకొని మీకు ఏం మెటీరియల్ కావాలో పేపర్ మీద రాసిండి. మీ పై అధికారులతో అవసరమైతే మినిస్టర్ గారితో మాట్లాడి నేను ఆ మెటీరియల్ మొత్తం తెప్పిస్తాను. యాజర్లీ అజ్బాబు చేసి పెట్టాడు. ఏ పనులు పెండింగ్ ఉండకూడదు. లైన్ మెన్ డబ్బులు అడుగుతున్నారంట రైతుల్ని, అంటే పరిస్థితుల్లో అడగద్దు, అడిగితే మాత్రం సస్పెన్షన్ చేయించేస్తాను చెప్పండి. లైన్ మెన్ చెప్పండి క్లియర్గా చెప్తాను.